హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నరసింహనాయుడు ఫ్రమ్ నీలిమ ఫార్మ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటి అంటే, మీరు ఆల్రెడీ తమిళ్లో చూసి ఉంటారు కదా, కోడి పుంజుకి ఆనలు వస్తాయి. సో మన కోడి పుంజులకి అరికాల్లో ఇంకంత గద్దల్లాగా ఆనలు అనేది వస్తూ ఉంటాయి కదా, సో వాటి గురించి నేను ఇప్పుడైతే ఈ వీడియోలో చెప్తాను. సో ఈ ఆనలకి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి, సో అసలు ట్రీట్మెంట్ చేస్తే అసలు ఆనలు తగ్గుతాయా లేదా అన్న దాని మీద ఇప్పుడు ఒక క్లారిటీ అయితే ఇస్తాను మీకు. సో ఎండ్గా వరకు అయితే చూస్తేనే మీకు క్లారిటీ అయితే తెలిసిద్దండి. సో వీడియో అనేది మీకు ఖాళీగా ఉన్నప్పుడు చూడండి, ఫ్రీగా ఉన్న టైంలో అయితే చూడండి. నేను చెప్పిందే జరిగిద్ది అన్నమాట. మీరు ఎన్ని నెట్లో ఎంత సెర్చ్ చేసినా, అలాగే యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ చూసినా దీనికి నేను చెప్పిందే జరిగిద్ది. ఎందుకంటే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఏంటంటే ఈ ఆనలు అనేది ఎలా వస్తాయి అన్న దాని మీద ఫస్ట్ చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి దానికి మెడిసిన్ ఉందా లేదా, అసలు ఆ మెడిసిన్ వాడితే పని చేస్తాయా లేదా అన్న దాని గురించి చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, అసలు మన కోళ్ళకి ఆనలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అన్న దాని మీద చూసుకుంటే, సో మన పట్ట వయసు దాకా 8 మంత్స్ 9 మంత్స్ మినిమం 10 మంత్స్ దాకా పుంజుల్ని బయట వదిలేస్తాం. కోత పట్టిన తర్వాత లోపలేస్తాం కదా. సో ఈలోపు ఈ 10 నెలలలోపు ఇవి బయట తిరుగుతూ ఉంటాయి. సో తోటలో కావచ్చు, బయట ఇంటికాడ పెంచుకునే వాళ్ళు కావచ్చు, సో ఇలా బయట తిరుగుతూ ఉంటాయి కదా. తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే వాటికి చిన్న చిన్న గాజు పెంకులు కావచ్చు, అలాగే చిన్న తుప్పు పట్టిన మేకులు కావచ్చు, సో ఇంకా రాళ్ళు చిప్స్ కావచ్చు, సూదిగా ఉండేవి సొవ్వలు కావచ్చు, ఇనప కడ్డీలు కావచ్చు. కోడి పుంజుకి అరికాల్లో మీరు చూసినట్లయితే ఇట్లా స్మూత్గా అయితే ఉంటుంది మెత్తగా. సో ఆ మెత్తదనం మీద అవి ఎగిరి దూకినప్పుడు కానీ అవి రాసుకుని అవి దెబ్బలైతే అవుతాయి అన్నమాట. సో అవి గుచ్చి ఇడిసినప్పుడు ఏంటంటే, ఇలా గుచ్చి ఇడిస్తాయి కదా, గుచ్చి ఇడిసినప్పుడు ఏంటంటే దీనికి నొప్పి చేసిన తర్వాత ఆ బ్లడ్ అక్కడికి క్లాట్ అయితే అయిపోతుంది. సో అక్కడ బ్లడ్ అనేది గడ్డ అయితే కట్టేస్తుంది. సో ఇలా అయితే ఆనలు అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాగే వస్తాయి, ఇంకా వేరే విధంగా అయితే కోళ్ళకి ఆనలు అనేది రావు. ఇలా ఏదైనా గుచ్చుకున్నప్పుడు కానీ, అలాగే మనం తప్పినీళ్ళు వేస్తూ ఉంటాం. సో తప్పినీళ్ళు ట్రయల్ ఫైట్స్ వేస్తాం కదా, సో ట్రయల్ ఫైట్స్ వేసినప్పుడు ఏంటంటే అంత హైట్లో నుంచి మనం వేసిన ప్లేస్లో అది ఇట్లా ఫైట్ చేసుకున్న తర్వాత కిందకి డౌన్ అయితే అవుతాయి కదా. సో కింద పడినప్పుడు కింద ఏమన్నా చిన్న చిన్నవి సన్నగా ఏదన్నా రాళ్ళు ఉన్నప్పుడు, అలా కిందకి పడిపోయినప్పుడు ఏంటంటే అప్పుడు కూడా వాటి కాళ్ళలో గుచ్చుకుని గుచ్చిడి చేస్తాయి కదా, అవి అయితే క్రమక్రమంగా ఆనల్లాగా తయారవుతాయి అన్నమాట. సో వీటిల్లో మెతకానలనే ఉంటాయి, సో గట్టి ఆనలనే ఉంటాయి, సో లావుగా అయిపోతే సో గచ్చానలు అని అంటారు. సో గచ్చి మీద మనం కట్టేసినా సరే, ఇప్పుడు ఒక గచ్చి మీద కట్టేసేస్తాం కోడిని తాడేసి, ఆ గచ్చానలు అంటారు అది. ఆ గచ్చి మీద కట్టేసినా సరే ఆనలు అయితే వస్తాయి. సో ఈ ఇన్ని విధాలుగా అయితే ఆనలు అయితే వస్తాయి. తెలిసింది కదా ఆనలు అంటే ఎలా వస్తాయి అనేది, మీకు ఒక క్లారిటీ ఇప్పుడు తెలిసింది అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఈ ఆనలు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా చేయాలి అన్న దాని మీద చూస్తే, సో చాలామంది చాలా విధాలుగా అయితే ట్రీట్మెంట్స్ అయితే చేస్తారు. సో వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళది. సో నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు తెలిసింది ఏంటంటే, ఈ ఆనలు ఒక్కసారి వచ్చిన కోడిని ఇంకా దాని స్టార్టింగ్లో ఏమన్నా మీకు స్టార్టింగ్లో మీరు గుర్తుపట్టినట్లయితే, సో చిన్న దెబ్బగా ఉన్నప్పుడు గుర్తుపట్టినట్లయితే, అప్పుడు ఏంటంటే ఇలాంటి తూజ ఆయింట్మెంట్లు కానీ, సో ఇంకేంటంటే కళ్ళుప్పు ఉంటుంది కదా, సో కళ్ళుప్పు గాబులో 1 కేజీ కళ్ళుప్పు ఇలా చల్లేసేసి కళ్ళుప్పు మీద ఉంచడం కానీ, మెత్తటి ఇసుకలో కమ్మేయటం కానీ ఇలా చేస్తుంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మీకు లైన్ అయితే అయిపోద్ది ఆన్ అనేది ఇలా చేసుకుంటే. అది లావుగా అయిపోయిందో ఇంకా అది మీరు బ్రీడింగ్ రేంజ్ పట్ట అయినా సరే, బ్రీడింగ్ రేంజ్ పుంజ అయినా సరే, అది 1 లక్ష రూపాయలు పుంజ అయినా సరే, ఒక్కసారి ఆన్ అనేది లావు అయితే, స్టార్టింగ్ స్టేజ్లో చెప్పాను కదా, స్టార్టింగ్ స్టేజ్లో మీరు గుర్తుపట్టారనుకోండి, సపోజ్ మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఆన్ అనేది మీరు గుర్తుపట్టారు, సో చిన్నగా ఉంది, సో కొంచెం గట్టిగా తగులుతుంది అన్నప్పుడు ఏంటంటే మెత్తని ఇసుకలో గాబులో వేసేయటం, దాన్ని ఇంకా బయటకు వదలకుండా మెత్తని ఇసుకలో వేసేయటం, లేదంటే ఆ కళ్ళుప్పు దాంట్లో వేసేస్తే ఏంటంటే దానికి ఉన్న ఇన్ఫెక్షన్ అనేది కళ్ళుప్పు ద్వారా లాగేస్తుంది అది కూడా. ఇంకోటి ఏంటంటే వాపుని అనేది తగ్గించేస్తుంది కళ్ళుప్పు అనేది. అలా స్టార్టింగ్ స్టేజ్లో అలా చేసుకోవచ్చు. సీరియస్ స్టేజ్ అయిపోయి ఇంత లావులు అయిపోయి ఇంత గడ్డలు వచ్చినాయి అంటే
లేదు ఇంత ఎంత ఎంత ఉన్నాయి, ట్రీట్మెంట్ ఎలా చేయాలి అని చెప్పి చాలా అయితే ఉన్నాయి వీడియోస్. నన్ను అడిగితే అంత లావు అయిన తర్వాత కోడి పిల్లని మనం ఎన్ని చేసినా సరే, ఎన్ని ఎంత ట్రీట్మెంట్ చేసినా వేస్ట్. ఒక్కసారి ఆనలు అనేది కోడి పుంజుకి ఆనలు అనేది ఆనలు రాకుండా అయితే మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు, కానీ కోడి పుంజుకి ఆన వస్తే, ఆన అనేది ఏదైనా పుంజుకు వస్తే, అది ఇంత లావు మోరు కట్టేస్తే ఇంకా మనం దాన్ని ఏం చేయలేము. నాకు తెలిసిందైతే ఇదండి, ఎన్ని మెడిసిన్స్ వాడినా నాకు తెలిసి, హోమియోపతిలో కావచ్చు, దీంట్లో ఇంగ్లీష్ మెడిసిన్స్లో కావచ్చు, నేనైతే రికవరీ చూడలేదు ఇంతవరకు. దానికనేది పర్ఫెక్ట్ మెడిసిన్ అనేది ఇంతవరకు రాలేదు నాకు తెలిసి. నాకు 6 ఇయర్స్ ఎక్స్పీరియన్సు, నాకు తెలిసి అయితే ఇంతవరకు ఆనలకు అనేది ఏదో ఉపశమనానికైతే, నొప్పి తగ్గించడానికి అయితే ఇంజెక్షన్లు, ఆన అనేది నొప్పి లేకుండా ఇంజెక్షన్లు కానీ ట్యాబ్లెట్లు కానీ ఉన్నాయి, కానీ ఆన అనేది కోడి పెంచుకి ఆన అనేది తగ్గించే మెడిసిన్ కానీ, ఆ వాపు తగ్గిపోయి అమాంతంగా తగ్గిపోయి నార్మల్ అయ్యిన మెడిసిన్ కానీ ఇంతవరకు రాలేదండి. సో మీరు ఎంత సెర్చ్ చేసుకున్నా వేస్ట్, నేను చెప్పింది నిజమైంది అది. సో మీకు ఇంత క్లారిటీ ఇవ్వటానికైతే నేను ఈ వీడియో చేయడం జరిగింది. మీరు ఏదైనా అనుకోవచ్చు, సో వాట్ ఎవర్, ఇది సొల్లు చెప్తున్నాడు ఏదో అనుకుంటున్నాడు అని. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆనలకి మెడిసిన్ అయితే ఉంది కానీ ఆనలు అయితే తగ్గవు నాకు తెలిసి. నేనైతే నేను చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నాకున్న ఎక్స్పీరియన్స్తో. సో మెయిన్ అయితే ఇదండి, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైందని భావిస్తూ సో సెలవు తీసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్.